ఈరోజు కర్నూలు పట్టణంలో ఉల్లిగడ్డ మార్కెట్లో చూశాను, వేలం కూడా పరిశీలించాను. ఈ జిల్లాలో ప్రధానమైన పంట వ్యాపార పంటగా ఉల్లిగడ్డలు ఉన్నాయి. దానికి రైతు సరిపడ నేను పరిశీలించిన చోట 1125 మ్యాగ్జిమం 1125 చూశాను. ఈ 1125 కానీ 1165 కానీ ఏదైనా కానీ ఈ మార్కెట్లో రైతులు దిగుబాటు ధర కాదని చెప్పారు. ఎందుకంటే ఎకరాకి ఒక 200 150 200 బస్తాలైనా పండాలి లేదా ధర అయినా ఉండాలి. ఈ రెంటిలో ఏ ధరపై రైతులు తీవ్రమైన నష్టపోయే పరిస్థితి ఉంది. ఇంతకుముందు సెప్టెంబర్ మాసంలో 400 500 600 ధరలు కూడా పడిన పరిస్థితి ఉంది. ఈరోజు అంతకన్నా మెరుగు ఈరోజు ఉన్నప్పటికీ కానీ అది ఏమాత్రం ఖర్చులు సరిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి మంది చెప్తున్నారు. దాదాపు 25,000 నుంచి 40,000 దాకా చివర పురుగులు వస్తే 40,000 దాకా కూడా ఖర్చు పోయిందని చెప్తారు. అలాగే వర్షాభావం వలన సరైన వర్షం లేక పంట కూడా ఘోరం పరిస్థితి కూడా ఉన్నది. అటు ప్రకృతి రైతుని శిక్షిస్తుంది, ప్రభుత్వం రైతుని శిక్షిస్తుంది, అలాగే ఇక్కడ వ్యాపారులు కూడా రైతుని శిక్షిస్తున్నారు. అన్ని వైపుల నుంచి రైతులు తీవ్రంగా ముక్కిరిబిట్టి పరిస్థితి అని చెప్పేసి ఇబ్బంది అర్థమవుతుంది. అందుకని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఈరోజు 29-30 పంటలకు మేమేదో గిట్టుబాటు ధర ప్రకటించామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన పద్ధతి సక్రమంగా లేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిని పంటలు నేర్చుకుని వాటికి గిట్టుబాటు ధర ప్రకటించి ఇక్కడ వ్యాపారస్తుల్ని వారు రింగ్ అవుతున్నారు. ఇప్పుడు నేను చూస్తున్నాను ఎక్కడ వరకు పోవాలో ఎక్కడ ఆపాలో వాళ్ళు స్పష్టంగా సంకేతాలతోటి నేను అనుకుంటే నాకే సంకేతం నాకు పెద్ద మార్కెట్ తెలియని వాళ్ళకి నాకే సంకేతం అర్థమవుతుంటే ఎటువంటి పరిస్థితి రైతుల పరిస్థితి ఉందో తెలుసు. అందుకని ఈ వ్యాపారస్తుల యొక్క పద్ధతిని రైతులు ఎదుర్కోగలిగిన పరిస్థితి కాదు. ఎవరికి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకని దీన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసుకుంటే న్యాయం జరుగుతుంది. ఈ 1125 కూడా ఈరోజు కలిగిన ధర కూడా గిట్టుబాటు కాదు. దీన్ని ప్రభుత్వం వెంటనే నిర్లక్ష్యం చేసుకోవాలని చెప్పింది. నియమితమైన ధర ప్రకటించి ఆ ధరకు వ్యాపారస్తులను ఇబ్బంది చేయాలి. తేడా ఉంటే దాన్ని ప్రభుత్వంలో భరించాలి. ఈ రెండులో ఏదో ఒకటి అనుసరిస్తే తప్ప చెప్పి ఈరోజు ఉపశమనం జరగదని చెప్పేసి అందులో రాయలసీమ జిల్లాలో నీళ్లు తక్కువ, వర్షం తక్కువ, ప్రభుత్వం నీటి సదుపాయం కలిగించలేదు, వర్షం దయదలుచుకం లేదు, ప్రభుత్వం కనీసం గిట్టుబాటు ధర కల్పించే మార్గంలో చూపించలేదు. అందుకని రాయలసీమ మొత్తానికి ఉన్న పరిస్థితి కర్నూలు జిల్లాకి అదనంగా ఈరోజు రైతులకి ఏర్పడే పరిస్థితుంది. అందుకని ఈ పరిస్థితిని వెంటనే ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని